వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. డోన్లో ముగ్గురు మున్సిపల్ కమిషనర్లపై కేసు నమోదు. మంచిర్యాలలో వీరంగం సృష్టించిన వీధి కుక్క. ఆలగడ్డ డిఎస్పీ షార్పుద్దీన్ ప్రెస్ మీట్. ముగిసిన సీఎం జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన. మైపాల్ జిల్లా కుటుంబ స్థావరాలపై దాడులు చేసిన పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు. ఇక వివరాల్లోకి వెళ్తే, జాతీయ జెండాతో నాట్యం చేస్తుండగానే మాజీ సైనికుడు గుండెపోటుతో మృతి. మధ్యప్రదేశ్ ఇండోర్లో దేశభక్తి గీతానికి రిటైర్డ్ సైనికుడు బలవిందర్ చాట్నా నాట్యం చేస్తుండగా మధ్యలోనే గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పాట పూర్తయినప్పటికీ ఆయనలో చలనం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యంలోనే ఆయన చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. మైబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామ పంచాయతీ పరిధిలోని సిబ్బంది గ్రామ పంచాయతీకి తాళం వేసి ధర్నాకు దిగారు. గ్రామ పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి గత 10 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామ పంచాయతీలో మొత్తం 11 మంది సిబ్బంది ఉండగా అందులో 6 మల్టీపర్పస్ సిబ్బంది ఉన్నారు. వారికి నెలకు జీతం 9,000 రూపాయలు. ఎంఎన్ఆర్ డైలీ లేబర్ కింద 5 ఉద్యోగులకు ఒక్కొక్కరికి 5,000 రూపాయలు గత 10 నెలలుగా చెల్లించడం లేదు. దీంతో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న సిబ్బందికి కుటుంబం వీధిన పడే పరిస్థితి ఏర్పడిందని, గత 3 రోజుల క్రితం ఎంపీడీఓ ఎంపీఓ వారిని సిబ్బందిని జీతాలను ఇప్పించండి అంటూ ఉన్నతాధికారులను వేడుకోగా, అసలు మిమ్మల్ని ఉద్యోగంలో ఎలా ఎవరు చేర్చుకున్నారో వారిని అడగండి అంటూ నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాకపోవడంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ సిబ్బంది విధులను బహిష్కరించి ధర్నాకు దిగడం జరిగిందని తెలిపారు. మడూరు నాగభూషణం గ్రామ పంచాయతీ సిబ్బందిని 1990లో ఉన్నాను. ఇంతవరకు మాకు 90 నుంచి ఇచ్చారు, కానీ ఇప్పుడు 10 నెలల కలిసి జీతాలు ఇవ్వలేదు. ఈ 10 నెలల జీతాల గురించి మేము 7 రోజుల నెలలు బంద్ పెట్టి ఆఫీసులో ధర్నా చేసుకుంటాను కూర్చున్నాం. కార్యదర్శిని అడిగిన సపోర్ట్ చేస్తలేదు, ఏ ఆఫీసర్ని అడిగిన సపోర్ట్ చేస్తలేదు. ఇవాళ కలెక్టర్ గారి దృష్టికి పోవాలని మేము ఎంతో వేదన పడుతూ దిక్కించుకుంటూ ఎంతగానో ఇది చేసుకుంటూ కలెక్టర్ గారికి విజ్ఞాపన చేస్తున్నాం. మేము మా వెంటనే మా 10 నెలల జీతాలు స్పందించి వెంటనే పంపించగలరని మా ప్రార్థన. పల్నాడు జిల్లా శాంతి భద్రతల దృష్టిలో ఉంచుకొని పిడుగురాళ్ల పట్టణంలో పల్నాడు జిల్లా ఎస్పీ మలిక గర్ ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారు.
విశాఖను అర్ధరాత్రి వేళ గడగడలాడించిన బికార ఉరుములు మెరుపులతో కూడిన వర్షం, పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం. కుప్పం పట్టణం పాతపేట విజయలక్ష్మి రోడ్డులో నివాసముంటూ స్వర్ణసాగరం దినపత్రిక నందు చిత్తూరు జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ అనే విలేకరిని చంపుతానంటూ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేటకు చెందిన శివశంకర్ బెదిరిస్తున్నారంటూ సదర్ విలేకరి కుప్పం పట్టణ పోలీసులను ఆశ్రయించారు. అనంతరం అతను మాట్లాడుతూ శివశంకర్ ఆర్థిక ఇబ్బందులకు సాయం చేయాల్సిందిగా కోరిన సందర్భంగా కిరణ్ కుమార్ 10 లక్షల రూపాయలకు పూచికత్తు ఉండి సాయం చేశామన్నారు. మిత్రులకు నమస్కారం. నా పేరు కిరణ్ కుమార్. నేను స్వర్ణసాగరం డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా కుప్పంలో ఉంటున్నాను. చిత్తూరు జిల్లా డిస్ట్రిక్ట్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. నాకు పరిస్థితి బాగాలేక నా తెలిసిన వ్యక్తి రాళ్ళబూరు చిన్నారిదొడ్డి పంచాయతీ కొత్తపేట గ్రామానికి చెందిన విజయ్ కుమార్ అనే వ్యక్తి నాకు డబ్బు కావాలి, నా ఈచర్ వాహనము జప్తు చేస్తూ ఉన్నారు, డబ్బు అర్జెంటుగా కావాలా అని చెప్పి అనేదానికి అతని పేరు పూర్తి శివశంకర్. అతనికి 10 లక్షల రూపాయలు నేను వేరే చోట పూచికత్తు ఉండి తీసి ఇవ్వడం జరిగింది. ఆ డబ్బు ఇవ్వమని చెప్పి నేను సంవత్సరం క్రితమే అడిగాను. రాళ్ళబూతుగూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ గారు ముందు కూడా పిలిచి మాట్లాడాము. నేను ఇచ్చేస్తాను అని నమ్మబలికినాడు. అయినా సంవత్సరం టైం ఇచ్చిన ఇంతవరకు డబ్బు ఇవ్వలేదు. అందుకు అతను నాకు షూరిటీగా ఇచ్చిన చెక్కుని నేను ఈరోజు కుప్పంలో ఎస్బీఐ కంతుమూరు బ్రాంచ్లో ప్రజెంట్ చేశాను. అది చెక్కు బౌన్స్ అయ్యింది అనేసి అతనికి మెసేజ్ పోయిన వెంటనే నా ఇంటి దగ్గరకు వచ్చి నేను లేని సమయంలో నా కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురి అయ్యేలాగా వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేస్తూ తలుపులను కొట్టతో నా ఇంట్లో వాళ్ళంతా బాగా బెదిరించి చంపేస్తానని చెప్పి బెదిరించున్నాడు. తర్వాత నేను అక్కడ అవైలబుల్లో లేకపోవడంతో నాకు ఫోన్ చేసి నిన్ను చంపేస్తా, నిన్ను నరికి చంపేసైనా జైలుకి పోతాను కానీ నిన్ను వదిలిపెట్టేలేదరా, నా మీదే కేసు పెడతావా, నా చెక్కే ప్రజెంట్ చేస్తావా అంటూ నోట్లో చెప్పుకోలేని వల్గర్ లాంగ్వేజ్తో నన్ను తిట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. నాకు ఇప్పుడు ప్రాణ భయంతో కొట్టుకుంటున్నాము. నేను నా కుటుంబ సభ్యులకి ఏమీ జరిగినా దానికి పూర్తి కారణము చిన్నారిదొడ్డి పంచాయతీ శాంతిపురం మండలం చిన్నారిదొడ్డి పంచాయతీ గ్రామానికి చెందిన శివశంకరే దానికి కారణం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అతను మరో 10 మందితో ఇంటి దగ్గరికి వచ్చినట్టు నాకు సమాచారం ఉంది, కానీ వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు. ఇంకా నా ఇంట్లో వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఇప్పుడు నేను ఇంట్లో ఒక్కడే ఉండాల్సి వస్తూ ఉంది. నాకు రాత్రికి ఏమైనా జరిగితే కూడా నాకు రక్షణ కూడా లేదు. అందుకే నేను ఈ టైంలో పోలీసులను ఆశ్రయిస్తున్నాను. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడు పోలీసులకు ఆశ్రయించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. పోలీసుల రక్షణ కల్పించాలని కోరుతున్నాను. మైబా జిల్లా కేంద్రంలోని పలు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నకిలీ విత్తనాలు పురుగు మందులు విక్రయించే వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే సందర్భంగా జిల్లా అదనపు వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ హెచ్చరించారు. ప్రతి దుకాణదారుడు స్టాక్ రిజిస్టర్లను సక్రమంగా మెయింటైన్ చేయాలని సూచించారు. ఆరుగాలం శ్రమించి పంటలు సాగు చేసే రైతులకు స్వచ్ఛమైన విత్తనాలు పురుగు మందులు విక్రయించాలని షాపు యజమానులను ఆదేశించారు. రైతులు విత్తనాలు ఫెర్టిలైజర్ కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా సంబంధిత షాపుల నుండి బిల్లులు తీసుకొని పంటలు చేతికొచ్చే వరకు ఆ బిల్లును జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారని సమాచారం వచ్చిన అనుమానం ఉన్నా వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలన్నారు. సార్
కర్నూలు నగరం నందలి రోజా వీధి నందు నిర్పేద మహిళలకు నిరాశ్రయులకు మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుపల్ల షఫీయుల్లా 48వ వార్డు రోజా వీధి మహిళా సేవా విభాగం సమన్వయకర్త మిశాల సుమలత నిర్పేద వృద్ధులకు మహిళలకు నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. సమాజ సేవలో ప్రజా సంఘాలు నిరంతరం పనిచేయాలని, నిర్పేదలకు ఆసరాగా నిలవాలని, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి కుటుంబాలకు చేయూత అందించాలని, సేవా సమాజంలో మానవత ధర్మంతో సహాయ సహకారాలు అందిస్తే దేశంలో ఆకలిచావులు తగ్గించగలము. వారి కొరకు ప్రభుత్వాలు సహకరించుటకు ముందుకు రావాలని మానస సేవా సంఘం అధ్యక్షులు బైలుపుల్లా షఫీయుల్లా, మహిళా సమన్వయకర్త మిశాల సుమలత నిరుపేద మహిళలకు నిత్యావసర సరుకులు అందజేశారు. ఈరోజు మా అమ్మ నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వారికి ఏదో ఒక రకంగా ఎత్తోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిర్పేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి, వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు, రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు, ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండుగలు కొందరికే కాదు అందరికీ పండుగ జరగాలని అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర డబ్బు మూలుతుంది, లేని దగ్గర డబ్బు లేదు, ఇబ్బంది పడుతున్నారు, పిల్లల్ని చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు, ఆసుపత్రిలో ఏదైనా చూపించుకోవాలని అంటే కూడా సరైన వైద్య సహకారం లేక ఆర్థిక సహకారం లేక వాళ్ళు చాలా బాధలు పడుతున్నారు. మరి అలాంటి వారికి మా స్వచ్ఛంద సేవా సంస్థలు, కళా సమాజాలు, సేవా సమాజాలు కొంతైనా ముందుకొచ్చి సేవ చేయడం మా బాధ్యతగా భావిస్తూ ఈరోజు కర్నూలు నగరం అనేది రోజా వీధి నందు మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం కిరాణా సరుకులు పంపిణీ చేయడానికి వచ్చినాను. నా పేరు బైలుపల షఫీయుల్లా, కర్నూలు కళాకారుల సేవా కేంద్రం, ఎస్వీ కాంప్లెక్స్, కర్నూలు. మా అమ్మా నాన్నల జ్ఞాపకార్థం వారిని గుర్తు తెచ్చుకుంటూ కొంతమంది మరి నిరాశ్రయులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఆర్థికంగా ఇబ్బంది పడే వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వారికి ఏదో ఒక రకంగా ఎత్తోధికంగా సాయం చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు నిర్పేదలైనటువంటి వాళ్ళకి ఈ కిరాణా సరుకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. మరి భగవంతుడు బాగా మేలు చేసి మంచి వర్షాలు వస్తే అందరికీ పనులు దొరుకుతాయి, వ్యవసాయం బాగా జరిగిందంటే మరి తద్వారా పంటలు వచ్చి అందరూ బాగుపడతారు, రైతులు బాగుంటేనే మనం కూడా బాగుంటాం. కాబట్టి మరి పోయిన సంవత్సరం సరిగా వర్షాలు పడలేదు, ఈ సంవత్సరమైనా పెద్దగా వర్షాలు పడి మంచి పంటలు పండి అందరూ సస్యశ్యామలమైన జీవితం జీవించాలని, మరి పండుగలు కొందరికే కాదు అందరికీ పండుగ జరగాలని అంటే అందరికీ ఆర్థిక సమానత్వం రావాలి. ముఖ్యంగా చాలామంది దగ్గర డబ్బు మూలుతుంది, లేని దగ్గర డబ్బు లేదు. కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన డిఎస్పీ శ్రీనాథ్, కుప్పం మండలంలోని ఉరియానపల్లి గ్రామంలో శివమ్మ ఇంట్లో చోరీ, శివమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాం. ఇంట్లో చోరీ చేసిన సుమారు 384,000 విలువ చేసే బంగారు చైన్, గాజులను స్వాధీనం చేసుకున్నాము.
చోరికి పాల్పడిన నిందితుడు కదిరివేలును అరెస్ట్ చేశాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే చోరీలకు అడ్డుకట్ట వేయొచ్చు అని అన్నారు. ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేసిన ప్రెస్ మీట్, మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ లాక్ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మేము వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన క్లూస్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM కి అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ 3 కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఏ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నా అంటే, సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 హౌసెస్ కలిపి 3 కలిపి ఒక ఎంట్రెన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో 3 ఇళ్ళు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లోనే కాకుండా నైట్ ఏమన్నా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అంటువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో డిటెక్ట్ కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రెన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. డోన్లో 3 మున్సిపల్ కమిషనర్లపై కేసు నమోదు. గతంలో మున్సిపాలిటీ పరిధిలో మరుగుదొడ్ల నిర్మాణం, డీజిల్ కొనుగోలు 27 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఫిర్యాదు. ప్రభుత్వ ఆదేశాలతో ఫిర్యాదు చేసిన డోన్ మున్సిపల్ కమిషనర్ జయరాం, గతంలో పనిచేసిన 3 కమిషనర్లతో పాటు మొత్తం 15 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. Thank you.
చాగలమర్రి గ్రామంలో జూన్ 4వ తేదీ ఎన్నికల ప్రక్రియ విడుదల కావడంతో అందులో భాగంగా ముందు జాగ్రత్త చర్యలు అయినటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పాత బస్టాండ్ రిక్వెస్ట్ స్టాప్ పెద్ద మాకడం మీదుగా గాంధీ సెంటర్ వరకు సాయుధ బలగాలతో కవాత్ నిర్వహించారు. అదేవిధంగా డీఎస్పీ షార్పుద్దీన్ మాట్లాడుతూ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా చాగలమర్రి గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 144 సెక్షన్ ను అమలు పరిచామన్నారు. స్టేషన్కి తరలించి కేసు నమోదు చేయడం జరుగుతుంది. కౌంటింగ్ రోజున టపాసులు కాల్చడం, డ్రమ్ములు కొట్టడం, డీజేలు, కేకులు మరియు వీలలు వేస్తూ రెచ్చగొట్టడం చేయరాదు. ఒకరి ఒకరు రంగులు వేసుకోవడం, వేరే వారి పైన రంగులు చల్లడం చేయరాదు. సోషల్ మీడియాలో లేదా ఈ నెల 13/5/2024 తేదీ ప్రజల సహకారంతో, అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ఉంటుంది. రేపు నెల అంటే 4/6/2024 కౌంటింగ్ మొదలవుతుంది. 8 నుంచి సాయంత్రం రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌంటింగ్ జరుగుతుంది. ముఖ్యంగా కౌంటింగ్ సందర్భంగా మనకు ఒక స్పెషల్ పార్టీ వచ్చింది, సిఏపిఎఫ్ పార్టీ వచ్చింది. 95 మంది వరకు వచ్చారు. వాళ్ళు 42 మంది ఆలగడ్డ సబ్ డివిజన్కి అలాట్ చేయబడింది. వాళ్ళతో సబ్ డివిజన్ మొత్తంలో ఆలగడ్డ అసెంబ్లీ కాన్స్టి మొత్తం కూడా ఫ్లాగ్ మార్చులు, కార్డన్ సెర్చులు చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు చాగలమర్రి పట్టణంలో ఏమైంది బస్ స్టాండ్ నుంచి మొత్తం ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి టౌన్ వరకు కూడా సుమారు 2 కిలోమీటర్ల వరకు ఫ్లాగ్ మార్చ్ పట్టణంలో చేయడం జరిగింది. ఇందువలన ప్రజలందరూ కోరేది ఏమంటే కౌంటింగ్ 4వ తేదీ, రేపు నెల 4వ తేదీ కౌంటింగ్ జరుగుతుంది. దాని సందర్భంగా ఎవరు కూడా గ్రామాలు వదిలి అసెంబ్లీ కాన్స్టిట్యూ హెడ్ క్వార్టర్స్ కానీ నంద్యాలకు కానీ పోయేదానికి ప్రయత్నించొద్దు. ఇళ్లలో ఉండి ఈరోజు సెల్ఫోన్ల ద్వారా, టీవీ ద్వారా రిజల్ట్స్ కనుక్కోవచ్చు. ఎవరు వచ్చినా ఆళ్లగడ్డ పట్టణంలో కానీ లేకుంటే సిరివెల్లమెట్ట దగ్గర కానీ చెక్ పోస్ట్ ఉంటాయి. ప్రతి ఒక్కరిని చెక్ చేసి క్యాండిడేట్స్ మరియు అనుమతించిన ఏజెంట్స్ మాత్రమే అలో చేయబడతారు. అదేవిధంగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఎవరు కూడా సంబరాలు చేసుకునేదానికి లేదు. 144 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ఉంది. ఏం చేసుకోవాలన్నా ఊరేగింపులు కానీ ఉత్సవాలు కానీ ఏం చేసుకోవాలన్నా పర్మిషన్ కంపల్సరీ, కాబట్టి పర్మిషన్ ఇవ్వబడవు. అదేవిధంగా 144 సెక్షన్ ఉంది కానీ 4 కంటే ఎక్కువ కూడా భూమి కూడా ఎక్కడ ఉండకూడదు. భూమి కూడా ఉంటే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటాము. కాబట్టి ప్రజలు ఎలా ఎన్నికల్లో ఏ విధంగా సహకరించినారో అదేవిధంగా కౌంటింగ్ అప్పుడు కూడా సహకరించాలి. అదేవిధంగా ఎలాంటి ఎక్కడ కూడా గలాటాల్లో పాల్గొనవద్దు అని మీ ముఖ్యంగా మీ ద్వారా మేము విన్నవించుకుంటున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.